మిస్సింగ్ గర్ల్ దొరికినందుకు రూరల్ పోలీస్ స్టేషన్ నందు కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. అందరికీ తెలుసు, గత 3 రోజులుగా ఒక అమ్మాయి మిస్ అయిపోయింది. కరీంనగర్ బస్సు దిగాల్సిన అమ్మాయి మిస్ అయిపోయింది. 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు, మా పోలీసు కావచ్చు, బయట అన్ని చోట్ల బాగా సర్క్యులేట్ అయిన చూసింది. 12 సంవత్సరాల అమ్మాయి కనుకుట్ల వంశీ వశిష్ట కృష్ణ ఒక అమ్మాయి పెద్దపల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కాళేశ్వరం వెళ్ళి పెద్దపల్లి వాళ్ళ తాతయ్య 27 తారీఖు నాడు 11 గంటల ప్రాంతంలో కమాన్ దగ్గర బస్సు ఎక్కించిన అమ్మాయిని. కర్నూలు దిగాడు అమ్మాయి. కర్నూలు వాళ్ళ ఫాదర్ నరసింహ వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఆయన ఎక్స్ఆర్మీ ఇంజనీర్ ఆర్మీ. అతను మంచిరాజ్ చౌరస్లో బస్సు కోసం వెయిట్ చేస్తుండ్రు. బట్ ఆ బస్సు వచ్చిందని అమ్మాయి దిగలేదు. అమ్మాయి దిగకపోతే వాళ్ళు కంగారు పడి ఏంటంటే అక్కడ ఫోన్ చేసి ఇక్కడ ఫోన్ చేసి లాస్ట్ మా సీఆర్ చెప్పి రూమ్ చెప్పిన తర్వాత ఇమ్మీడియట్ మా టీమ్స్ దిగినాయి లోపలికి. ఫీల్డ్లో దిగినాయి. ఎక్కడ దిగిందని డౌట్ పోయి కండక్టర్ని విచారిస్తే బొమ్మకల్ దగ్గర దిగిందని అనుమానం ఉన్నది సార్ అని చెప్పింది. బొమ్మకల్ దగ్గర ఆ సీసీ ఫ్లేవ్ చెక్ చేయడం జరిగింది. బట్ అమ్మాయి అక్కడ దిగలేదు. అమ్మాయి అక్కడ దిగలేదు. అమ్మాయి ముందు దిగింది, తర్వాత తెలుస్తుంది. ఎప్పుడారు అమ్మాయితో మాట్లాడి అమ్మాయి అదే చెప్తున్నారు, స్కూల్కి వెళ్ళిన విషయం లేస్తాను, మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ స్కూల్ పంపిస్తారు, హాస్టల్ పంపిస్తారు, ఫీలింగ్ ఉన్నారు. అంత మించి వేరే ఇంకో విషయం ఏంటంటే చిన్న విషయం, పేరెంట్స్ని అంటే ఈ సందర్భంగా పేరెంట్స్కు ఒక ముఖ్య గమనిక ఏంటంటే, ఇప్పుడు పిల్లలు ఎవరైనా కానీ అమ్మాయి కానీ అబ్బాయి ఎవరైనా కానీ పిల్లలు పేరెంట్స్ ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళు చెప్పుకోగలుగుతారు మన ఇంట్లో. అది చిన్నదైనా మంచిదైనా చెడ్డైనా ఏదైనా కూడా ఒక బాధ అనిపించినా కూడా చెప్పుకునే ఫ్రీనెస్ కల్పించాలి పేరెంట్స్. నేను ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ మాకు చిన్న స్కూల్లో చిన్న సమస్య ఏం లేదు, చిన్న ఇష్యూ, బట్ ఆమె చెప్పుకోలేకపోయింది, తండ్రికి చెప్పుకోలేకపోయింది, బయట తిరిగింది. అదృష్టం ఏంటంటే ఆమె ఎక్కడ ఏం కాలేదు కాదు, ఒకసారి పోయింది, లేకుంటే పరిస్థితి చెప్పండి. అందుకే పేరెంట్స్ ఏంటంటే పిల్లలతో ఒక ఫ్రెండ్లా ఉండాలి.